హరి వాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కాటిగర్ హరి. నేను ఒక వాస్తు సలహాదారుని. వాస్తు శాస్త్రంలో అనేక అంశాల గురించి మీ అందరితో షేర్ చేయడం కోసం నేను హరివాస్తుని యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది. మీరందరూ కూడా నా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే వాస్తు శాస్త్రంలో ఫాల్ సీలింగ్కి సంబంధించిన సమాచారం ఏముంది, దీని గురించి మనం నేర్చుకుందాం. ఓకే, ఫాల్ సీలింగ్ వల్ల మనకి ఏమేమి నష్టాలు జరుగుతాయి దీని గురించి మనం తెలుసుకుందాం. వాస్తు శాస్త్రం ప్రకారం అయితే ఫాల్ సీలింగ్కి సంబంధించిన వాస్తు ఏమీ లేదండి. ఫాల్ సీలింగ్ వల్ల ఏం నష్టాలు జరుగుతాయి, అయితే వాస్తు శాస్త్రంలో దీని గురించి ఏం రాయబడింది అనే విషయాల గురించి ఇలా నేర్చుకుందాం. సో నేను అందించే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే మీరందరూ కూడా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఒక చిన్న గంట బొమ్మ ఉంటుంది, ఈ గంట బొమ్మను కూడా మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను ఎప్పటికప్పుడు వీడియోస్ ఏవైతే అప్లోడ్ చేస్తుంటానో అవి వెనువెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. దాంతోపాటుగా మీరు ఇమీడియట్లీ నా యొక్క వాస్తు యొక్క ఏదైతే వీడియో ఉంటుందో ఈ వీడియోని మీరు చూడొచ్చు. అయితే ఈరోజు ఫాల్ సీలింగ్కి సంబంధించి డిస్కస్ చేద్దాం. సో ఫాల్ సీలింగ్ వాస్తులో ఏముంటుంది అంటే, సాధారణంగా మనం ఎప్పుడైతే ఈ ఫాల్ సీలింగ్ వేయడం జరుగుతుందో, ఓకే, మన ఇంట్లో ఒక చీకటి గది ఏర్పడుతుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఎప్పుడైతే ఇక్కడ మనం ఫాల్ సీలింగ్ వేసామో మన ఇంట్లో ఒక చీకటి గది ఇక్కడ ఏర్పడుతుంది. సో దీని తర్వాత ఎప్పుడైతే మనము వదిలే కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఉంటుందో, మనం ఇట్లా కూర్చున్నాము, ఓకే, ఇక్కడ కూర్చున్నాము, మనము వదిలే కార్బన్ డైఆక్సైడ్ వచ్చి పైన నిలబడుతుంది, ఈ పైన ఫాల్ సీలింగ్ లేకపోతే. సో ఇక్కడ నిలబడిన కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఉందో వెంటిలేటర్స్ ద్వారా, సో అన్ని రూమ్స్లో వెంటిలేటర్స్ ఏర్పాటు చేస్తే ఈ వెంటిలేటర్ ద్వారా ఇక్కడ నుంచి వచ్చిన గాలి ఈ దీన్ని తీసుకొని బయటికి వెళ్ళిపోతుంది. సో ఎప్పుడైతే కార్బన్ డైఆక్సైడ్ ఇంటి నుంచి ఎప్పటికప్పుడు బయటికి వెళ్ళిపోతే మనకు యొక్క ఏజ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం యవ్వన దశలోకి తీసుకెళ్ళొచ్చు. సో ఎప్పటికప్పుడు ఈ కార్బన్ డైఆక్సైడ్ బయటికి వెళ్ళిపోతే ఆక్సిజన్ పర్సెంటేజ్ అనేది మన ఇంట్లో ఎక్కువగా ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఇదొక కారణం. నెక్స్ట్ ఇంకో పాయింట్ చూడండి మీరు. సాధ్యమైనంత వరకు కొంతమందికి ఎప్పుడు ఆరోగ్య సమస్యలు ఉంటూ ఉంటాయి, వాళ్ళు కంప్లీట్ ప్యాక్ చేసి రూమ్లోనే ఉంటారు. సో ఇటువంటి వాళ్లకు మేజర్ ప్రాబ్లం అన్నమాట ఇది. సో ఇటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు ఏం చేయాలంటే, తప్పనిసరిగా అదే రూమ్లో సరైన వాస్తు నియమాల ప్రకారం ఏ ప్రదేశంలో మనం ఎగ్జాస్ట్ ఫ్యాన్ పెట్టాలో పెట్టి అది కంప్లీట్ ఇట్లా పైన పెట్టుకుంటే చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఓకే, సో ఇక్కడ ఈ ఫాల్ సీలింగ్ గురించి చూడండి. ఈ డార్క్ ఏరియా ఎప్పుడైతే మీరు ఫాల్ సీలింగ్ వేపిస్తారో ఈ ఫాల్ సీలింగ్ లోపల ఒక చీకటి గది ఏర్పడుతుంది. వాస్తు శాస్త్రంలో అయితే ఫాల్ సీలింగ్కి సంబంధించి లేదు, అయితే ఇంట్లో చీకటి గది ఉండకూడదు అని ఒక నియమం ఉంది. సో ఈ నియమాన్ని బేస్ చేసుకొని ఈ ఫాల్ సీలింగ్కి సంబంధించిన పాయింట్స్ మనం డిస్కస్ చేద్దాం. సో ఇంట్లో ఎప్పుడైతే చీకటి గది ఏర్పడుతుందో అప్పుడు మనకు వాస్తు దోషం ఏర్పడినట్లే, ఇది ఒకటో పాయింట్. రెండవ పాయింట్ కూడా అబ్జర్వ్ చేయండి. మనము ఇల్లు కట్టిన తర్వాత ఒక 6 నెలలు, 7 నెలలు, 8 నెలలు, సంవత్సరము, ఈ సంవత్సర కాలంలో మీరు ఒక్కసారి ఎప్పుడైనా ఇక్కడ ఒక చిన్న హోల్ చేసి లోపల మొత్తం ఒకసారి అబ్జర్వ్ చేయండి, మొత్తం బూజు పట్టి ఉంటుంది. సో బూజు ఎంతటి ప్రమాదకరం అంటే మనము చేసే ఎన్నో పనుల్లో ఆటంకాలు ఏర్పడుతూనే ఉంటాయి. సో ఈ ఆటంకాలు ఏర్పడడానికి ప్రధాన కారణం ఈ బూజే. మన ఇంట్లో ఎప్పుడైతే ఈ స్పైడర్స్ ఒక్కొక్కటి అల్లడం అంటే ఒక్కొక్క సమస్యను అల్లుతూ వెళ్తుందన్నమాట, ఈ సమస్యలను మనం ఎప్పటికప్పుడు తొలగించాలంటే ఈ ఫాల్ సీలింగ్ వల్ల కాదు. ఎందుకు కాదు, ఫాల్ సీలింగ్కి మనం పగలగొట్టి లోపలికి వెళ్ళి క్లీన్ చేసి వచ్చేంత పరిస్థితి లేదు, ఓకేనా. ఎందుకంటే చాలా లైట్ వెయిట్ ఉంటాయి, మనం నిలబడే పరిస్థితి ఉండదు, ఆఖరికి మీరు ఎప్పటికప్పుడు తీసి పెడదామన్నా కూడా దాని ఛాన్స్ లేదు. కాబట్టి ఈ ఫాల్ సీలింగ్ అనేది చాలా ప్రమాదకరం, ఇది ఒకటోది. రెండవది, ఎప్పుడైతే మనం ఫాల్ సీలింగ్ వేస్తామో కంప్లీట్ ఆల్ వెంటిలేటర్స్ మనం క్లోజ్ చేయడం అనేది జరుగుతుంది. సో వెంటిలేటర్స్ మనం క్లోజ్ చేస్తే ఇందాక చెప్పిన ఏదైతే కార్బన్ డైఆక్సైడ్ ఉంటుందో ఈ కార్బన్ డైఆక్సైడ్ బయటికి వెళ్లకుండా చాలా సమస్యలను కూడా తీసుకొని వస్తుంది. ఓకే, నెక్స్ట్ చూడండి. 12 ఫీట్స్ హైట్, మన ఇంట్లో మన ఇల్లు ఎప్పటికీ చల్లగా ఉండాలి, మంచి ఆక్సిజన్ పర్సెంటేజ్ ఉండాలి, మనం యవ్వనంలో ఉండాలి అంటే ఈ 12 ఫీట్స్ హైట్ ఏదైతే
హైట్ ఉంటుందో ఈ హైట్ చాలా ప్రధానం. ఈ హైట్ ఏం చేస్తుంది అనే కారణం కదా. ఈ హైట్ చూడండి, ఈ హైట్ ఇట్లా ఉన్నప్పుడు 10 ఫీట్స్ వరకేమో మామూలుగా మీకు ఫ్లోర్ ఇది ఉంటుంది, మొత్తం హైట్లో 2 ఫీట్స్లో ఏమవుతుందంటే మీకు ఒక 1/2 ఫీట్ వదిలేసేసి ఒక 2 ఫీట్స్లో ఒక పెద్ద వెంటిలేటర్ ఏర్పాటు చేస్తారు. ఇట్లా పెద్ద వెంటిలేటర్ ఏర్పాటు చేసి ఈ వెంటిలేటర్ ద్వారా మన యొక్క వదిలిన కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఉంటుందో ఎప్పటికప్పుడు బయటికి వెళ్ళిపోతూనే ఉంటుంది. సో ఈ వెళ్ళిపోవడం ఒకటి, దాని తర్వాత బయటి గాలి వచ్చి లోపల ఉండే వేడి ఏదైతే ఉంటుందో వేడి కూడా ఇట్లానే వచ్చి ఆగుతుంది సెంటర్లో. సో ఈ వేడిని కూడా ఎప్పటికప్పుడు బయటికి తీసుకెళ్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ వేడి బయటికి వెళ్ళిపోతుందో ఇల్లు అనేది ఆటోమేటిక్గా కూల్నెస్లోకి వస్తుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో దీని తర్వాత చూడండి, పిల్లర్స్ విజిబిలిటీ. ఒకవేళ ఈ ఫాల్ సీలింగ్కి సంబంధించినంత వరకు చాలామంది పిల్లర్స్ కనిపిస్తున్నాయండి, మరి ఎట్లా చేద్దాం? పిల్లర్స్ యొక్క ఒక సమస్య ఏముంటుందంటే, పిల్లర్స్ మనకు కనిపిస్తూ ఉంటే మనకు ఇంట్లో ఏదన్నా చిన్న చిన్న పోట్లాటలు అంటే ఏదో ఆర్గ్యుమెంట్స్ నడుస్తూ ఉంటాయి. సో కాబట్టి పిల్లర్స్ కనిపించకుండా మీరు చేసుకోవాలి. ఎందుకంటే పూర్వకాలంలో అయితే పిల్లర్స్ లేవు కాబట్టి అసలు సమస్యలు లేవు. ఇప్పటి కాలంలో భార్యాభర్తలు, పిల్లలు, ఓకే తల్లిదండ్రులు, లేదంటే తండ్రి కొడుకు, లేదంటే అత్త కోడలు, ఇదంతా కొట్లాటలు ఏదైతే జరుగుతున్నాయో పిల్లర్స్ కనిపించడం వల్ల జరుగుతాయి. సో పిల్లర్స్ ఎట్టి పరిస్థితుల్లో కనిపించకుండా చూసుకోండి మీరు. సో పిల్లర్స్ కనిపించలేదు, చాలా సంతోషం. పిల్లర్స్ కనిపించకపోవడానికి చాలా సింపుల్గా ఆ ప్లేస్లో మీరు కావాలంటే ఏదైతే ఫాల్ సీలింగ్ ఉందో ఒక బాక్స్ టైప్లో చేసుకోండి, మంచి డిజైన్స్ వేయించుకోండి, అది మీకు చాలా బాగా పనిచేస్తుంది. ఓకే నెక్స్ట్ చూడండి, హెల్త్ ఇష్యూస్. ఇందాక మీకు చెప్పినట్టుగా కార్బన్ డైఆక్సైడ్ ఎప్పటికప్పుడు బయటికి వెళ్ళకపోతే మనకు హెల్త్కి సంబంధించిన ఇష్యూస్ వస్తాయి, లంగ్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి. మనం ఎప్పుడైతే వదిలిన కార్బన్ డైఆక్సైడ్ మళ్ళీ పీలుస్తామో మన శరీరంలోని భాగాలు ఏవైతే ఉంటాయో ఈ భాగాల యొక్క స్ట్రెంగ్త్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఎప్పుడైతే స్ట్రెంగ్త్ మొత్తం తగ్గిందో ఇది మొత్తం బాడీ పార్ట్స్ ముసలితనానికి వచ్చేస్తాయి. సో ముసలితనంలో లేకుండా యవ్వనంగా ఉండాలంటే ఇది చాలా ప్రధానం. ఓకే నెక్స్ట్, క్లే హౌజెస్ అండ్ వాల్స్. పూర్వం మీరు అబ్జర్వ్ చేస్తే కేవలం మట్టి ఇండ్లు ఉండేవి. సో మట్టి ఇండ్లు ఎంత ఎక్సలెంట్ అంటే, మనము వదిలిన కార్బన్ డైఆక్సైడ్ కావచ్చు, ఏదైనా వాసనే కావచ్చు, అది ఎప్పటికప్పుడు అది శుభ్రం చేసేది, ఎందుకంటే అది పీల్చుకునే లక్షణం ఉండేది. సో ఇప్పుడు కాలంలో కూడా మీరు కావాలంటే ఎక్కడన్నా మట్టి ఇండ్లు ఉంటే ఆ మట్టి ఇండ్లోకి వెళ్ళి ఒక గంట సేపు పడుకొని చూడండి, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. సో మనం ఇక్కడ కంప్లీట్గా ఫాల్ సీలింగ్ పెట్టుకొని మొత్తం లప్పం వేసేసి అసలు మన శ్వాస బయటికి వెళ్లకుండా, అది ఏం పీల్చుకోదు, నీళ్లు పీల్చుకోదు, ఏమీ లేదు, అన్ని సమస్యలతో మనం మొత్తం ప్యాక్ చేసుకొని ఏసీలు వేసుకొని ఆ ఏసీల ద్వారా కూడా ఎన్నో సమస్యలు ఏర్పడతాయి. సో ప్రధానంగా అయితే ఈ ఫాల్ సీలింగ్ లేకుండా ఈ వెంటిలేటర్స్ ఖచ్చితంగా ఉండేటట్టు మీ ఇంట్లో చేసుకోండి. ఆరోగ్య సమస్యల నుంచి దూరంగా ఉండండి. నెక్స్ట్ ఆర్థికంగా ఏ సమస్యలు ఉన్నా కూడా ఈ ఫాల్ సీలింగ్ వల్లనే వస్తాయి. ఇది మొత్తం ఫస్ట్ తీసేయాలి. కొత్తగా ఎవరైతే ఇంటి నిర్మాణం చేస్తున్నారో ఫాల్ సీలింగ్కి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో వేసుకోకండి. ఓకే, నేను చెప్పే ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా అది మీకు మీరు ఆలోచించి డిసిషన్ తీసుకోండి. ఓకే, మీరందరూ కూడా నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు ధన్యవాదాలు. ఈ వీడియో చూసినందుకు కూడా ధన్యవాదాలు. సో నా వీడియో నచ్చినట్లయితే మీరందరూ లైక్ బటన్ కొట్టండి. దాని తర్వాత మీకు తెలిసిన వాళ్ళందరూ కూడా నా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.